శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 నుండి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 కావున, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. 2, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదయను శుంఠికేను బతిమాలుకొనుచున్నాను. 4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 7, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చదవబడిన వాక్య భాగాన్ని మన వినికిడిలో దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 4 ప్రారంభంలో కావున అని ప్రారంభించాడు కాబట్టి, అంటే 3 తన యొక్క వ్యక్తిగత దేని నిమిత్తము తను ప్రయాసపడుతూ ఉన్నాడు, దేన్ని లాభంగా ఎంచుకుంటూ ఉన్నాడు, దేన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు, కొన్ని విషయాలు ఆయన జ్ఞాపం చేశాడు. క్రీస్తు నిమిత్తము, ఆయన జ్ఞానము నిమిత్తము, అగుపడు నిమిత్తము, ఎరుగు నిమిత్తము అనేటువంటి మాటలు నేను జ్ఞాపం చేశాను. ఈ నిమిత్తము అనేటువంటి మాటలో ఎందుకొరకు తన యొక్క పరుగు పందెం దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడో, కారణం ఏమిటో పౌలు గారి యొక్క తన జీవితంలో ప్రాముఖ్యమైంది. ఒకవైపు పరిచర్య, ఆత్మల రక్షణ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా తాను వ్యక్తిగతంగా కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము, ఆయన పునరుద్ధాన బలము, ఆయన శ్రమలలో పాలువాడగుట, విశ్వాసం వలనటువంటి నీతి, అట్లా దేవుని ఎదుట కనపడటానికి అని తన కారణానికి చెప్పాడు. తన గురి గమ్యాన్ని కూడా చెప్పాడు. దేవుడు నా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గురి గమ్యం కలిగి నన్ను పట్టుకున్నాడు, నన్ను పిలిచాడు. ఏ ఉద్దేశంతో ఆయన నన్ను పట్టుకున్నాడో దానిని నేను పట్టుకోవాలని పరిగెడుతున్నాను అని తన యొక్క గురిని జ్ఞాపకం చేశాడు. అదే సమయంలో 3 ఆఖరి భాగంలో తన యొక్క పౌరస్థితిని చెప్పాడు. తన మాత్రమే కాదు, మనము మన పౌరస్థితి అని పరలోకమందున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు అని చెప్తూ, కావున అని ఒక చక్కని మాటగా చెప్తున్నాడు. ప్రభువునందు స్థిరులై ఉండుడి అన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ 7 మరలా వచ్చేటువంటి మాటలు ప్రభువునందు ప్రభువు సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాట. అదే సమయంలో దేవుడు యేసుక్రీస్తు వలన అనేటువంటి మాట, అంటే స్థిరంగా ఉండాలి అన్న. మరొక మాట 2, ప్రభువునందు ఏక మనస్సు అన్న, ఆనందము అన్న, ఇవన్నీ కూడా ప్రభువులో ఇమిడి ఉన్నవి అనే విషయాన్ని ఈ మరలా వచ్చేటువంటి పదాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. 1, ప్రభువునందు స్థిరులుగా ఉండుట. స్థిరులు అంటే కదలని వారుగా ఉండుట, ఆసక్తి కలిగి ఉండుట, మన పునాది సరిగా ఉండుట. పునాది కానీ వేరులు కానీ అవి బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే అనేకమైనటువంటి ఆటుపోటులు, గాలి తుఫానులు,
బలమైనటువంటి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పడిపోకుండా ఉంటుంది. ఆ విధంగా నా ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువునందు అటువంటి స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. అనేకమైనటువంటి కష్టాలు, కన్నీరు, ఇరుకులు, ఇబ్బందులు, తప్పుడు బోధలు పక్కకు తప్పించేటువంటి అనేకమైనటువంటి మార్గాలు, అది వ్యక్తుల ద్వారా కానీ, సిద్ధాంతాల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ పక్కకు తప్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రభువునందు స్థిరులై ఉండాలి. ప్రభు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన మనస్సు ఏంటిది, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన యొక్క మానవత్వం, ఆయన దైవత్వం, ఆయన సిలువ, ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత స్థిరంగా ఉంటే మనము అంత ఆనందిస్తాము, అంత కదలని వారుగా ఉంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థిరత విషయంలో ఇంకొక మాట ప్రభువులు గారు చెప్తున్నాడు ఇక్కడ, మరలా మరలా చూస్తున్న మాట, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటము, నా ప్రియులారా అనేటువంటి మాటలో ఈ ఫిలిప్పీలకు పట్ల అపోసేటువంటి పౌలు యొక్క ప్రేమ, ఆయన యొక్క కోరిక మనకు అర్థమవుతుందండి. మీరే నా కిరీటము, మీరే నా ఆనందము అనడంలో వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, వారి పట్ల ఎంత శ్రద్ధగా కలిగి ఉన్నాడు, వారి విషయమై తాను ఏమి కోరుకుంటున్నాడో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. మనము ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇతరులను కోరుకుంటేనే సహవాసం, కోరుకుంటేనే పొరుగువాడు. ఇతరుల యొక్క ఆనందాన్ని మనం కోరుకోవాలి, వారు స్థిరంగా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే రేపు ప్రభువునందు అదే మనకు ఆనందము, కిరీటముగా ఉంటుంది అనే విషయాన్ని మన జ్ఞాపకం. మొట్టమొదటిది ప్రభువునందు స్థిరంగా ఉండటం. రెండవది, రెండవ వచనం నుండి మూడవ వచనం వరకు ఇక్కడ ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడి అనేటువంటి మాట. ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఈ యువదేయ సుంటికేను అనేటువంటి సహోదరుల మధ్య మరి ఏ విభేదాలు ఉన్నాయి, ఎందుకు భేదాభిప్రాయాలు వచ్చినాయి, ఎడమకం పెడమకం ఎందుకయ్యారు, అది పరిస్థితులు బట్టా, మాటను బట్టా, లేకపోతే పోటీ తత్వాన్ని బట్టా అనేది స్పష్టంగా మనకి ఇక్కడ లేదు. అయితే ఇక్కడ ఈ సహోదరులు ఇద్దరు కూడా, యువదేయ కానీ సుంటికేను కానీ, వారి గురించి చెప్పినటువంటి చక్కని సాక్ష్యం ఏంటంటే వారు సహకారులు, సహాయం చేసేవారు, సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు, ప్రయాసపడ్డారు. వారు సహకారులుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. అంటే వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు, సువార్త పట్ల, పని పట్ల భారం కలిగినటువంటి వారు, సేవకులకు సహాయం చేసినటువంటి వారు, సువార్తలో సహకారం ఉన్నటువంటి వారు. అటువంటి వారి మధ్య కూడా ఏక మనస్సు లేకుండా, అంటే ఒకరి పట్ల ఒకరు ఒప్పుకోవటం, అగ్రి అవ్వటం, సమాధానం అంటం అనేది మనకు కొన్నిసార్లు లేనటువంటి ప్రమాదం, అవకాశం ఉంటుంది. కాబట్టి పౌలు గారు ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని వారిని బ్రతిమాలుతున్నాడు అండి. వీళ్ళారా, ఏక మనస్సు చాలా ప్రాముఖ్యమైంది. అపోసేటువంటి పౌలు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దాదాపు 3-4 సార్లు ఏక మనస్సు గలవారై ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, ఆయన జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు. చూడండి, 1 అధ్యాయము 27-28 ఏమన్నాడు అంటే, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని, ఏక మనస్సు గలవారై నిలిచి ఉండాలి అనేది జ్ఞాపకం చేశాడు. అలానే 2 అధ్యాయము ప్రారంభంలో కూడా మీరందరూ కూడా ఏక మనస్సు, 2వ వచనము, మీరు ఏక మనస్సుకులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము అనే మాట 2వ అధ్యాయం చెప్పాడు. 4వ అధ్యాయంలో కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి అనేది. ప్రియులారా, దేవుని బిడ్డల మధ్య
సాతాను చేసేటువంటి అపవాది చేసేటువంటి పనుల్లో ఒకటి ఏమిటంటే ఈ ఏకాభిప్రాయాన్ని ఏక మనస్సును ఏక భావాన్ని చెడగొట్టడం. తద్వారా ఏమవుతుందంటే రెండు, ఒకటి ప్రభువునందు ఆనందం ఉండదు, రెండవది ప్రభు పని పాడవుతుంది, సంఘములో అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు కలుగుతాయి. కాబట్టి సాతాను ఏం చేస్తుండడం అంటే ఐక్యతను ఏక మనసును ఏక భావాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఈ స్త్రీలు స్పష్టంగా ఎటువంటి సహకారం చేశారు, వారు ఏ విధంగా సువార్త పనిలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్కువ వివరాలు మనకు లేవు. కానీ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సువార్త పనిలో ప్రయాసపడిన వారు, సహాయం చేసేటువంటి వారు, సహకారులుగా ఉన్నటువంటి వారి మధ్య కూడా ఏక మనస్సు లేకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏక మనసు ఎట్లా సాధ్యం? మరలా ప్రభువునందే. ఇద్దరు కూడా ఎవరైతే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రభువుని అర్థం చేసుకుంటే, ఆయన మనస్సును అర్థం చేసుకుంటే, ఆయన ఏ విధంగా పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడో, దాసుని స్వరూపం ధరించుకున్నాడో, రిక్తునిగా చేసుకున్నాడో, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడో, ప్రభు యొక్క మనస్సును ఆయన తగ్గింపును అర్థం చేసుకున్న కొలది ఏమవుతుందంటే ఏక మనస్సు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభునందు స్థిరంగా ఉండాలి, ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. 4, 5, 6, 7 వచనాల్లో ప్రభునందు ఆనందించుడి అన్నాడు. ప్రభునందే ఆనందం. ఇది ఈ పత్రిక యొక్క ఒక అంశం కింద దాదాపు 8 సార్లు సంతోషము అని, 8 సార్లు ఆనందం అని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, పౌలు గారు చెప్తుంది ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే ప్రభువులో ఆనందం ఉంది. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనను ఏ విధంగా ఆశీర్వదించాడో, ఏ విధంగా జయాన్ని ఇస్తూ ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంతైనా ఆనందము సంతోషం ఉంటుంది. అయితే మన ఆనందాన్ని సంతోషాన్ని దొంగిలించేటువంటి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి చింత. ఇక్కడ 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి అన్నాడు. అంటే చింత ప్రభునందు ఉన్నటువంటి ఆనందాన్ని తీసివేస్తుంది. ఈ చింత అనేది ఒక్కొక్కసారి పరిస్థితులు అన్ని వైపులకు లాగుతున్నట్లుగా మన యొక్క మనస్సు ఒకవైపు లాగుతూ ఉంటుంది, భయము ఇంకోవైపు లాగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒత్తిడి, ఎంతో ఒత్తిడికి మనం గురవుతూ ఉంటాం, ఎటు పోవాలో తెలియదు, లేకపోతే ఆలస్యమవుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాము, ఆలస్యమవుతున్నప్పుడు కూడా చింత ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే చింత పట్టం ఉంటుందో అక్కడ ఆనందం దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు అన్నాడు, ఒకటి ఆనందించండి, అదే సమయంలో దేని గురించి చింతపడద్దు. ఎందుకు ఆనందించాలి, ఈ చింతపడకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అదే సమయంలో ప్రభువు సమీపంగా ఉన్నాడు. కొన్ని ఆలస్యమవుతున్నప్పటికీ కూడా మనం తొందరపడాల్సిన పని లేదు. ప్రభువు సమీపంగా ఉన్నాడు అంటే ఉద్దేశం ఆయన దగ్గరగా ఉన్నాడు, ఆయన దూరంగా లేడు. రాకడ గురించి కాదు, ప్రభు మనతో పాటు ఉన్న ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అన్నాడు. దేవుడు మనలో మనతో ఉంటూ మనలను ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. అది మొట్టమొదటిది. రెండవది, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. రెండవది, దేవుడు సమీపంగా ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. రెండవది, మనం ఏవైతే బాధలు చింతలు ఇవన్నీ ఉన్నాయో అవి దేవునికి తెలియచేయాలి. చాలాసార్లు మనుషులకు చెప్పడానికి మనం తొందరపడతాం, కానీ దేవునికి చెప్పడానికి ఆలోచిస్తాం. ప్రార్థన అన్నాడు, విజ్ఞాపన చెప్పన్నాడు, మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కానివ్వండి, వేరే వారి యొక్క అవసరాలు కానివ్వండి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయటం. అంటే మనం ప్రార్థన చేసి ప్రభువుకి చెప్తే ప్రభు ఏం చేస్తాడు అంటే
చింత నుండి దూరం చేస్తాడు. ఏ విధంగా దూరం చేస్తాడు? 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనేటువంటి మాట. అంటే ఒక సెక్యూర్ మైండ్, భద్రపరచబడినటువంటి మనస్సు. ఎవరు భద్రపరుస్తున్నారు? యేసుక్రీస్తు. దేవుని సమాధానము మన హృదయాలను మన మనస్సులను దేవుడు కావలి ఉంచుతాడు. దేవుని యొక్క సమాధానం ఉంది, అది జ్ఞానమునకు మించింది. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి సమాధానం కాదు, అది దేవుడిచ్చేటువంటి సమాధానము. ఆ సమాధానం ఏం చేస్తుందంటే మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండి మనల్ని చింత నుండి దూరం చేసి ప్రభువునందు ఆనందించేటువంటి గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. కాబట్టి 1, ప్రభు సమీపంగా ఉన్నాడు. 2, దేవునికి తెలియచేయాలి. 3, దేవుని సమాధానం ఏం చేస్తుందంటే మన హృదయానికి తలంపులకు కావలి ఉండి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు నమ్ముకటువంటి మనం ఏం చేయాలి అంటే మన సహనాన్ని, ఇతరులు ఆవేశపడినట్టుగా తొందరపడినట్టుగా కాకుండా మన సహనాన్ని, ఓర్పును ఇతరులు కూడా తెలియచేయాలి. అప్పుడు వారి ద్వారా కూడా దేవునికి మహిమ కలుగుతుంది. 3 మాటలు నేను జ్ఞాపకం చేశాను. 1, ప్రభువునందు స్థిరులై ఉండండి. 2, ప్రభువునందు ఏకమనస్కల వారై ఉండండి. 3, ప్రభువునందు ఆనందించడి అని అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా సరే ప్రభువునందు లేకపోతే ఎట్లా ప్రభువునందు ఉంటాము? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా నేను పాపిని, ఇదిగో నా పాపములకు నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, ఈ లోకంలో కాకపోయినా రేపు చనిపోయిన తరైనా సరే నాకు నరకాగ్ని ఉంది, నీవే నిజమైనటువంటి దేవుడవు, నీ మనస్సు ఎంతో తగ్గింపు మనస్సుతో నా కొరకు ప్రాణం పెట్టేవయ్యా అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారు ప్రభువు నందు ఉంటారు. కాబట్టి మొట్టమొదట ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే, నమ్మకపోతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, తద్వారా మీరు ప్రభువునందు ఉంటారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ప్రభువునందు స్థిరులై ఉండాలి, ప్రభువునందు ఏకమనసు కలిగి ఉండాలి, ప్రభువునందు ఆనందించాలి, దేవుడి సమాధానాన్ని అనుభవించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినిచిన వారందరికీ కూడా సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.